మొదటి సమూయేలు 16:7. మొదటి సమూయేలు 16:7. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అదే ఇదే విషయం దావీదు విషయంలో చూసినప్పుడు కూడా మరి రూపం ఉన్నట్టుగా చూస్తున్నాం కదా, ఇతనిలో లక్ష్య పెట్టినటువంటి రూపం దేవుడు దగ్గర పెట్టుకో, మూడు దగ్గర పెట్టుకో మైకు చెప్పు. అంటే ఈ సౌల్లో లక్ష్యపెట్టినటువంటి రూపాన్ని దావీదులో, దావీదు సౌలు కంటే అజ్ఞానబాహుడు ఏం కాదు, అజ్ఞానబాహుడు కదా. అంటే రూపం విషయంలో మరి ఇక్కడ చూస్తున్నది ఏంటంటే సౌలు గురించి ఏంటంటే అంత ముందున్నది ఇస్రాయేలీలో ఉన్న వాళ్ళంతా ఆయన భుజాల దగ్గరగా ఉంటారట, అంత ఎత్తు మనిషి ఆయన. అతని రూపము అన్నాడు. కీర్తన 147:10-11 మైక్ తీసుకొని చెప్పు, చదువు. మైక్ ఏనాయన అడిగి బైబిల్ చదువుతున్నాడు కదా. గుర్రముల బలమునందు మైక్ తీసుకో. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు. నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించాడు. 11 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు దేవుని కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. యెహోవా ఆనందిస్తాడే తప్ప నీ బలము, నీ పరాక్రమం, నీ గొప్పతనం, నీ రూపం ఆయన చూడ్డు. దావీదు విషయంలో రూపం లేదు, దావీదు రూపాన్ని లక్ష్య పెట్టాడని ఎక్కడ ఉంది? అతనికి ఆ రూపం ఉంది, ఆ రూపం ఉంది కనుక నేను సెలెక్ట్ చేశాను అంటాం లేదు కదా. అతను ఎలాగున్నాడో చెప్తున్నాడు, కానీ ఎలా లక్ష్య పెడతానని చెప్పాడు. ఇప్పుడే దావీదే రాశాడు దాన్ని 147 ఇప్పుడు కీర్తన 10:11 ఎవరు రాశాడు? తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, తన కృప కొరకు కనిపెట్టు వారి ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో యెహోవా ఆనందించువాడు, యెహోవా ఆనందిస్తాడు. అది ఆయన కోరుకున్నది. రూపం కాదు, కానీ సమూయేలు చూసేటప్పటికి రూపం ఎలా ఉంది? దావీదు అందగాడని ఉంది అంతే. అందగాడు గనక మంచి నేత్రాలు ఉన్నాయి, వర్చస్సు ఉంది కనుక నేను లక్ష్య పెట్టాను అంటలేదు దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, తిమోతికి రాసిన 2 పోన్లేనా ఆయన వీడి దగ్గర నుంచి బైబిల్ చదువుతాడు, వీడి దగ్గర నుంచి ఇంకో మైక్ ఉందా? ఏడునైనా అంటున్నావు. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. అంటే మొదటి వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అంటే నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి
అని అర్థం ఉంది ఇక్కడ. అన్నిటికంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని, రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చేయవలడని హెచ్చరించుచున్నాను. అవును. ఆ నీ సందేహం ఏంటో చెప్పు. అయితే ధనవంతుడు సుఖం అనుభవించినందుకే కదా నరకానికి వచ్చాడు. ధనవంతుడు సుఖం అనుభవించినందుకే నరకానికి వచ్చాడు. ఎలాంటి సుఖం అనుభవించాడు ధనవంతుడు? పౌలు గారు చెబుతున్నది ఏ సుఖం? అది డౌట్. లోకాసూత 16 అధ్యాయంలో చూడు, వాడు ఎలా సుఖం అనుభవించాడు. 16 అధ్యాయం లోకాసువార్త 25. అందుకు అబ్రహాము, లోకాసువార్త 16:25. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. వీడికి ఇష్టమైనట్టు అంటే పేరా ప్రారంభం ఏంటి? వీడికి ఇష్టమైనట్టు అంటే ఎలాగా? అతడు 19 వచనం సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము సుఖం అంటే శరీర సుఖాన్ని కోరుకున్నాడు వాడు. దేనికి ధరించి? ఆత్మకు ధరించుకుంటాడు. ఇవి శరీరానికి ధరించుకునేవి, శరీరానికి కావలసినవి బంగారు ఉంగరాలో, బంగారం చైన్లో, లేదంటే మంచి బట్టలో, ఖరీదైన బట్టలో. అలా అనుభవించాడు. మంచి ప్యాలెస్ వాడికి. గాలి జనార్దన్ రెడ్డి గారికి 60 గదులు సుఖవంతమైన ఉన్నాయట. 60 గదులు ఒక్కడికి అవసరమా? ఒక గచ్చాల అది అంటే శరీర సుఖాలు అనుభవించేవారు వాళ్ళు. ధనవంతుడు శరీర సుఖాలు అనుభవించేవాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఎలాంటి సుఖం కావాలి నీకు? మొదటి పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టి సిగ్గుపడక ఆ పేరును బట్టి అతడు దేవుని మహిమపరచవాలి. దేవుని మహిమపరచాలి అంతే కదా, కష్టాలు పడాలా? అవును. మరి ఇంకా మీద 12 వచనం నుంచి, ప్రియులారా మీకు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమణల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోను సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. అంతే, కష్టాలు దేవుని కొరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటప్పుడు వచ్చే కష్టాలను సంతోషంగా స్వీకరిస్తే సుఖంగా ఉంటావు. దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఆ మీద 4:4 క్రీస్తు శరీరమందు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను. శ్రమపడాలి, శరీరంలో సుఖపడకూడదు. క్రైస్తవులు కానీ యేసుక్రీస్తు కానీ క్రీస్తుని ధరించుకున్నామని మనం చెప్పుకుంటున్నాం. శరీరంలో సుఖపడడానికి వచ్చావా? శ్రమపడడానికి వచ్చావా? శ్రమపడటానికి. మరి శ్రమ ఏ రకమైన శ్రమ పడుతున్నాం మనం? దేవుని వాక్యం నేర్చుకోవడానికి శ్రమ పడుతున్నావా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి శ్రమ పడుతున్నావా? దేవుని పనులు చేయడానికి శ్రమ పడుతున్నావా? అదేనమాట. అలా చేసినప్పుడే సుఖం, ఆత్మకు సుఖం. లోకంలో శరీరానికి సుఖం ఉండదు. సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంటే ఆత్మకు సుఖం, అది శరీరానికి సుఖమేమి లేదు. ఆత్మకు కూడా ఇక్కడ సుఖం దొరుకుతుంది అన్న. నేను ఎంతో ఆనందంతో ఉన్నాను, ఇంటి చుట్టూ అప్పులు ఉన్నాయి, ఆనందంగా ఉన్నాను నేను. అది సరే సరే, ఆత్మ సుఖం లేదా? ఆత్మకు సుఖం లేకే కదా ఆత్మ హత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? శరీరానికి సుఖం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళు. అంతే కదా, శరీరానికి సుఖం దొరకలేదని అప్పులు బాధో, పంటలు పండలేదని బాధో. చూడనైనా మిక్స్ అయిపోతుంది ప్రసంగమును. ఇందాక చూడరా అక్కడ రికార్డ్ చేస్తున్నాడు వాడు, మెసేజ్ ఇందాక రిలీజ్ చేశాడు కదా, అది ఆఫ్ చేసేయండి, ఇందులో కలిసిపోతుంది.
ఆప్ చేశాడు లేదా చెప్పండి నాతోనే. అదిగో మళ్ళీ వచ్చింది మెసేజ్ వచ్చేస్తుంది. ఆప్ చేసేదాన్ని అవి ఆ డివిడి విసిడి నా పేరా? శుకం మొన్న చదివాను చూసారా? సామెతలు ఒకసారి చదివి వినిపించాను మీకు. ఎంత? 15 అధ్యాయమా? 15 అధ్యాయం 16 వచనం. సామెతల గ్రంథం 15 అధ్యాయం 16 వచనం. అది లేకుండా సామెతల గ్రంథం 15 అధ్యాయం 16 వచనం. నెమ్మది లేకుండా. ఒరే సా, రాత్రికి ప్రొజెక్టర్ తీసేసా, పెద్ద ప్రొజెక్టర్ వేసేయండి, బొమ్మ డల్ అయిపోయింది. రాత్రికి చిన్న ప్రొజెక్టర్ తీసేసి పెద్ద ప్రొజెక్టర్ వేసేయండి. చెప్పు నాయన. నెమ్మది లేకుండా. సామెతలు 15 అధ్యాయం 16 వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే గాలి జనార్దన్ రెడ్డి జగన్ లాగా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా యెహోవా యందు భయభక్తులు భయభక్తులతో కూడా భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొంచెం ఉంటే మేలు అన్నాడు. లేకపోతే ఇప్పుడు వాళ్ళు చల్లపల్లి జైల్లో ఉన్నారు. అంతకంటే ముందు కరుణ అనేది కూతురు, సెంట్రల్ మినిస్టర్ రాజా. ఈ మధ్యన అమర్ సింగ్ గడు ఒకటి లోపలికి వెళ్ళిపోయాడు. చాలామంది వెళ్ళిపోవడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు, పోతారు వీళ్ళు. ఎందుకంటే విస్తారమైన డబ్బు సంపాదించారు. ఏ గుడిలో చూసినా వీళ్ళే. గాలి జనార్దన్ రెడ్డి తిరుపతి వెంకటేశ్వర్లకి 40 లక్షల ఖరీదైన వజ్రాల కిరీటం వేశాడు. ఎంత ఎలాడికి ఎంత ఖరీదు? కిరీటం పేరు, కిరీటం ఖరీదు 40 కోట్ల లక్షల. ఓరే బాబో, అయితే నేనే తప్పు చెప్పాను. 40 కోట్లు వజ్రాల కిరీటం, బంగారంతో వజ్రాలతో పొదగబడిన. అంటే వీడికి ఎంత ఉంటే 40 కోట్లు ఇచ్చాడు? చాలా, ఇంకా కోటాను కోట్ల దగ్గర ఉంది కనుక 40 కోట్లు పెద్ద లెక్కేం కాదు వాడికి. కానీ వాడికి ఈరోజు ఏముంది? శాంతి ఉందా? టీకట బళ్ళారి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి బళ్ళారు వచ్చాడట. బ్రేక్ఫాస్ట్ మనం పక్కనున్న కాకా కొట్టుకెళ్ళి కూర్చొని ఇడ్లీ తిని వచ్చేస్తాం దోశ. అవునా? పక్కనున్న కాకా కొట్టుకెళ్ళి 2 ఇడ్లీ 2 దోశ 2 గారె ఏదో తింటాం. కానీ ఇటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం టిఫిన్ తినడానికి? బళ్ళారి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి బళ్ళారు నాకు గుర్తులేదు. హెలికాప్టర్, వీడికి 2-3 హెలికాప్టర్లు ఉన్నాయట. బహుగా సుఖపడి చల్లపల్లి జైల్లో రాయి మీద పడుకున్నాడు ఇప్పుడు, దెమ్మ మీద. చదవండి బైబిల్. నెమ్మది లేకుండా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, విస్తారముగా ధనం ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా, బాబు దేవుని యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం, కొంచెం ఉంటే చాలు మీకు నెమ్మది వస్తుంది అన్నాడు. కొంచెం ఉంటే చాలు, లేదు అనే అశాంతికి నువ్వు గురి కాకుండా ఉన్నది చాలు అనే శాంతితో ఉండడం నేర్చుకోవాలి మనం. ఇలాంటి కారు నాకు బాగున్ను, ఇలాంటి మేడ ఉంటే నాకు బాగున్ను, ఇలాంటి భార్య ఉంటే బాగున్ను, ఇలాంటి పిల్లలు ఉంటే బాగున్నా. ఇలా ఎవరినో చూసి నువ్వు వాతలేసుకోకుండా దేవుడిచ్చిన నీ భార్య, దేవుడిచ్చిన నీ పిల్లలు, దేవుడిచ్చిన ఆయిల్లే, అది గుడిసి కావచ్చు మేడ కావచ్చు, అంత అడ్జస్ట్ అయిపో, అందరితో ఓకే అయిపో. ఏదో కావాలనుకుంటే ఏమవుతావు? ఏదో అయిపోతావు. ఆ ఏదో అయిపోవడానికి అర్థం ఏంటంటే అశాంతి, అశాంతికి గురవుతాడు. ఏనన్నా? వెరీ గుడ్. ప్రతాప్ కడప. కడప ప్రతాప్ చెప్పు నాయన. యోహాను సువార్త, యోహాను సువార్త మొదటి నుండి 3 వచనాలు. మొదటి అధ్యాయం 1 వచనం నుంచి 3 వచనాలు. యోహాను సువార్త 1 అధ్యాయం 1-3 వచనాలు. 9 అధ్యాయం. అది ఎందు వాక్యం ఉండను అని డౌట్ ఇటు చెప్పు నాయన. నీ వాయిస్ వినబట్టం లేదు బాబు. యోహాను సువార్త 9 అధ్యాయం 1-3 వచనాలు. యోహాను సువార్త 9 అధ్యాయం 1-3. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్యుడు
శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుడకు ఎవడు పాపము చేసిన వీడా వీని కన్నవారని ఆయన అడుగగా యేసు వీడేనను వీడి కన్నవారనో పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ఎందు ప్రత్యక్షపడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. సందేహం అడుగునాయనా, నీ వాయిస్ వినపడటం లేదు నాయనా. చూడండి కేబల్లో వాళ్ళ వాల్యూమ్ ఇవ్వటం లేదు. చెప్పునైనా అప్పుడంటే ఉన్నాడు కాబట్టి అని చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు పుడతాను సార్? డాడీ పుట్టు ఉండు నాయన. కేబల్లో పొరపాటు జరుగుతుంది, వాయిస్ వినపడటం లేదు. సెల్ ఆఫ్ చేయండి బాబు. ఎవరు మీ సెల్ ఆపండి. చెప్పు నాయనా. ఏంట్రా మీ సౌండ్ అంటారా? నా సెల్లకి ఛార్జింగ్ లేదా? మరేం సరిగ్గా వినపడటం లేదు. సిగ్నల్ ఎవరికి లేదు. మీరు చాలా సెల్స్ పెట్టేటప్పుడు మంచి సెల్స్ పెట్టండి. అడుగునైనా అడుగునైనా ప్రతాప్. చిలకలూరుపేట ప్రభు కిరణ్, చిలకలూరుపేట ప్రభు కిరణ్. నమస్తే సార్. నమస్కారం నాయన. చిన్న వాయిస్ వినపడుతుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాబ్లం అనేది పెడుతున్నారు మీరు. అడుగునైనా. మత్తయి సువార్త 7:22 వచ్చింది సార్. వెరీ గుడ్. 7:22 మత్తయి సువార్త 7:22. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చెప్పు నాయన. సార్ ఇప్పుడు ఈ వరాలు అనేది ఇవన్నీ కూడా సార్ చెప్పు నాయన. ఈ వరాలన్నీ ఇవన్నీ కూడా క్రీస్తు శకం 55 వరకే ఉన్నాయని చెప్పి మీ ద్వారా విన్నామండి మేము నాయన. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ వరాలు అనేవి ఆగిపోయిన తర్వాత వరాలు ఉన్నది అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళ ఇక్కడ మేము నీ నామమున దయ్యములు వెళ్ళకొట్లేదని చెబుతున్న వీళ్ళు. అవునాయన. వరాలు ఆగిపోయిన తర్వాత కూడా వరాలు మాకు ఉన్నాయని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిన వాళ్ళ. నిజంగా ప్రజల్ని మోసం చేసేవాళ్ళే నాయన. అంటే అంతకుముందు వాళ్ళ లేకపోతే వరాలు ఆగిపోయిన తర్వాత వచ్చి మోసం చేసి చచ్చిపోయిన వాళ్ళ సార్? వరాలు ఇప్పుడు లేవు నాయన. ఎందుకంటే ఒకవేళ వరాలు ఉంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను అందులో ఆ సిడీలో మాట్లాడినప్పుడు. తిమోతి కానీ త్రోఫీము కానీ తర్వాత కొంతమంది రోగాలతో బాధపడుతున్నారు. పౌలు ఉన్న కాలంలోనే వరాలు ఆగిపోయిన తర్వాత కొంతమంది బాధపడుతున్నారు. అసలు పౌలు గారు ఆయన 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 శరీరాన్ని తగిలిన ఏ గుడ్డ ముక్క అయినా రోగి దగ్గర తీసుకువెళితే రోగాలు పోతున్నాయి. అవును కదా? వెరీ గుడ్. మరి తర్వాత పౌలు గారు ఏమంటున్నారంటే తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి ఆయన. ఎరెస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతను మిలేతులో విడిచి వచ్చి తిని. ఇప్పుడు త్రోఫిము రోగి అయిపోయిన తర్వాత రోగి అయిపోయాడు కనుక నేను వదిలేసి వచ్చాను అనడం కంటే ఆయన ఆయన శరీరాన్ని దగ్గర గుడ్డ ముక్కలో రోగి దగ్గర పెడితే రోగాలు పోయే ప్రభావం ఉన్నటువంటి ఆయన, అంత ప్రభావం కలిగినటువంటి ఆయన, స్వస్థత వరం కలిగినటువంటి ఆయన, త్రోఫిము రోగి అయిపోయాడు అందుకే నేను ఆయన వదిలేశాను రోగగ్రస్తుడు అంటే ఆ రోగాన్ని తీయలేకపోబట్టే కదా వదిలేశాడు. అవును సార్. ఏనన్నా
కనుక పౌలు కాలం నాటికే రోగాలు స్వస్థత వరాలు అనేవి ఆగిపోయాయి. పౌలుకున్న వరాలే ఆగిపోయాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఏదో చేసేస్తామని అంటున్నారు. అయినైనా చేసేటప్పుడు మీరు ఒకటే చేయండి. ఏంటంటే ముందు ఒక కుంటివాడు ఒక గుడ్డివాడు తీసుకురండి. ఆయన గుడ్డివాడని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి మొట్టమొదట. అప్పుడు ఈయన దగ్గర తీసుకెళ్ళండి. బాగుపరిచిన తర్వాత డాక్టర్ చేత మళ్ళీ సర్టిఫై చేయించండి. ఇతను చూస్తున్నాడు, గతంలో ఇతను చూపు లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, మరలా అదే డాక్టర్ ఇప్పుడు ఇది ఇతను చూస్తున్నాడు అని మనకు చెప్పాలి. అప్పుడు నమ్ముదాం ఆయన. కనుక ఈ మిగిలిన చెప్పు నాయన. అంటే ఇప్పుడు లేకపోయినా సరే ఉన్నామని ప్రజల్ని మోసం చేస్తూ దోచుకుంటున్నా వీళ్ళని దేవుడు వీళ్ళని ఉద్దేశించి ఆ మాట చెబుతున్నారా సార్ యేసుక్రీస్తు వారు? నాయన ఒక విషయం గమనించాలి, ఇలా తీసేస్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు, ఈ గవర్నమెంట్ ఆసుపత్రులు అవసరం లేదు, ఈ మందులు అవసరం లేదు, ఈ ఇంజక్షన్లు ఆపరేషన్లు అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ పెరిగాయంటావా తరిగాయంటావా? హాస్పిటల్ పెరిగిపోయి కొత్త కొత్త మందులు ప్రవేశపెట్టబడుతున్నాయి, మరి ఎన్నో మరి డాక్టర్లు విపరీతంగా డాక్టర్లు అయిపోతున్నారు, మెడిసిన్ చదివి మరి ఇంకా చాలటం లేదు వీళ్ళు అంటున్నారు మనకున్న రోగాలు బట్టి. మరి స్వస్థత వరం కలిగిన ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్ళి ఒక్క ప్రార్థన చేస్తే చాలు వాళ్ళంతా ఇంటికి వచ్చేస్తారు ఆనందంగా బెడ్ల మీద నుంచి లేచి. మరి ఆ పనిలు ఎందుకు చేయకూడదు ఆయన? వీళ్ళు నెంబర్ వన్ దగాకోరులు ఆయన, నెంబర్ వన్ దగాకోరులు. గమనించండి, ఇలాంటి వాళ్ళు నమ్మకండి. ఓకే, ఇంకో చిన్న ప్రశ్న, ఇంకో చిన్న ప్రశ్న సార్ చెప్పు నాయన. హలో చెప్పు నాయన. ఇప్పుడు ఈ రండి ఓపీలు ఉన్నారు కదండి, రండి ఓపీలు ఉన్నారు కదండి. అవునండి. ఇప్పుడు ప్రపంచాన్ని మీరు శాసిస్తున్నారు సార్ నాయన. నిజంగా మీరు ఉన్న తరంలో మేము పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం, అదృష్టవంతులుగా భావిస్తున్నాం నాయన. ఇప్పుడు ఈ రంగీ దొరికిన అనే అతను ఈ వ్యక్తి నాయన మన టీవీ నైన్ లో ఈ జగన్ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నాయన కళ గంటలు కట్టుకొని అతనికి సపోర్ట్ గా ర్యాలీ ఒకటి చేశారు సార్ టీవీ నైన్ లో వచ్చింది. వీడు దొంగ కనుక జగన్ ఈ అతను అవినీతి పరుడు కాదు మంచివాడు అని అతనికి సపోర్ట్ గా ఈ ఓసీలు ఒక ర్యాలీ ఒకటి చేశారు సార్ నాయన. రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలోను రవీంజీ తోఫీర్ వెళ్ళాడు రాజశేఖర్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ గురించి. ఎందుకట క్రైస్తవుల తరఫున ఒక ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని రాజశేఖర్ రెడ్డి కనీసం లోపలికి ఛాంబర్ లో కూడా రాకుండా తగిలేశాడు వీడిని. ఇప్పుడు కొడుకును పట్టుకుంటే ఇతను ఒక జగన్ పార్టీ పెట్టాడు, నేను ఇలా ఊరేగింపులై తీస్తే నన్ను ఏమైనా జ్ఞాపకం చేసుకుంటాడేమో అని అనుకున్నారు. అలాగ అనుకున్న వాళ్ళు సినిమా యాక్టర్లు ఉన్నారు, తర్వాత పాత రాజకీయ నాయకులు ఉన్నారు, ఇప్పుడు కరెంటు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నవారు జగన్ పార్టీలో కలిసిపోయారు. మీకు తెలియని సంగతి ఏం కాదు, మనకు తెలుసు, న్యూస్లో వింటున్నాం. వీడికి ఏ రీతిగానైనా నేను కూడా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే 4 రాళ్ళు సంపాదించుకుందాం. ఎందుకంటే దోపిడీ చేయటానికైతేనే రాజకీయాల్లోకి వెళ్ళాలి నన్ను అడిగితే. ఎందుకంటే పరిచర్య చేయవాడు అని బైబిల్ ఉండే మినిస్టర్ అని అర్థం. మినిస్టర్ అంటే ఒక మాట యేసుప్రభు గారు బైబిల్లో చెప్పారు, మత్తయి సువార్త మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఈ మాట. ఏనాయనా యేసుక్రీస్తు వారు అంటున్నారు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు అని బైబిల్లో రాయబడింది నాయన. ఏనాయనా మత్తయి సువార్త దొరకలేదు మీకు ఎవరికైనా? ఉన్నాయనా? ఏదైనా మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడు నాయన. సరిగ్గా చెప్పండి, అది 20వ అధ్యాయం 28 నాయన. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. అంటే యేసుప్రభు పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఇది మినిస్టర్కి డెఫినేషన్ నాయన. ప్రపంచంలో మినిస్టర్ అన్న దానికి డెఫినేషన్ అమెరికా వాడికి తెలీదు, యూరప్ దేశాల్లో ఉన్నవాళ్ళకి తెలీదు, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అస్సలు తెలీదు.
మినిస్టర్ అంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడు అని అర్థం. బైబిల్ రెఫరెన్స్ అది. కనుక ఇప్పుడు వీడు ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాడా, ప్రజల సొమ్మును దోపిడీ చేయడానికి వెళ్తున్నాడు? ఈ రోజు మన మినిస్టర్లు చెప్పిన ఆయన అంతే. ఇప్పుడు ఓఫీర్ ఏం చేస్తున్నాడు, ఇది కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. అంటే రాజకీయాల్లో జగన్ యొక్క పరపతిని సంపాదించుకున్న ఆయన, నేను రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళాను, రాజారెడ్డితో మాట్లాడాను, రాజారెడ్డి నాకు గెస్ట్ హౌస్ బుక్ చేశాడు, రాజారెడ్డి అని భార్య అంటే రాజశేఖర్ రెడ్డి తల్లి నాకు భోజనం పెట్టింది, గాలి విసిరింది, అన్ని మర్యాదలు చేశారు. వాళ్ళ గురించి నేను ఎందుకు నేను తప్పుడు మాట్లాడతాను? నేరం చేశారంటే నేరం చేశారని చెప్పాను. జగన్ ఆస్తులు విపరీతంగా 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన జీవితం ఏంటి, పులివెందుల్లో వాళ్ళ ఇల్లు ఏంటి, ఒకప్పుడు వాళ్ళు ఏ విధంగా బతికారు, ఇప్పుడు ఈ కోట్లు 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 ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా ప్రజల ధనం. కనుక మినిస్టర్ అనగానే నా డెఫినేషన్ ఏంటంటే, ఈ రోజు మినిస్టర్ అంటే ప్రజలను దోచుకునేవాడు, ప్రజలు ప్రాణాలు తీసేవాడు. అవునా? యేసుప్రభు మినిస్టర్ అయితే ఏం చేశాడు, యేసుప్రభు మినిస్టర్గా ఏం చేశాడు, ఏం పరిచర్య చేశాడు ఆయన, ఏం మినిస్టర్ చేశాడు ఆయన? ప్రజల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈజ్ ఎ రియల్ మినిస్టర్. కనుక ఓఫీర్ ఎందుకు వెళ్ళాడు ఊరేగింపు చేసి? ఎందులోనూ వాడు ఫలించటం లేదు. వరంగల్లో రౌడీ షీటర్లో ఒక సభ్యుడు, ఇప్పటికీ కూడా మీరు వరంగల్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే ఓఫీర్ అనేవాడు రౌడీ షీటర్గా ముందు బుక్ అయ్యాడు అక్కడ. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ శుభ్రంగా కొట్టేసి తగిలేగానే కోకటపల్లి చేరాడు 1989 ప్రాంతంలో. కోకటపల్లి చేరి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీదకి ధ్వజం ఎత్తాడు. వాళ్ళు శుభ్రంగా పళ్ళన్నీ ఓడగొట్టేశారు నడి రోడ్డు మీద. ఆ తర్వాత ఏం చేశాడు, హిందువులు హిందువులను ఆకర్షించుకోవడానికి మనం నేను మాట్లాడాను, అతను క్లిప్పింగ్ కూడా చూపించాను. ఏమని, నేను వేదాలని 120 కోట్ల మంది భారతీయులకి దేవుడు డబ్బిస్తే కొని పంచుతానన్నాడు. ఏమంటే భగవద్గీత ఒక క్రైస్తవ బోధకుడుగా చెప్పుకునేవాడు భగవద్గీతను హిందువులకు పంచడం అంత అవసరమా? లేదు లేదు లేదు. మరి ఇకపోతే ఇమ్రాన్తో పోటీ పడినప్పుడు బైబుల్ దేవుని మాటలా ఖురాన్ దేవుని మాటలా అంటే వీడు వాదించలేక ఖురాన్ దేవుని మాటలను ఒప్పేసుకొని ఖురాన్ తీసుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ చేతుల మీదుగా, మీరు క్లిప్పింగ్లో చూపించాను మీకు. కనుక వీడు రకానికి ఒక అవతారం ఎత్తేవాడు. రకానికి ఒకటి, ఒకసారి తలకు రంగు వేస్తాడు, ఒకసారి కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, ఒకసారి సూట్ వేసుకొని టై కడతాడు, ఒకసారి పులివేషం ఎత్తుంటాడు. వీడు రంగులు మార్చే ఓసర్వెల్లి టైపు. జగన్ని సపోర్ట్ చేసాడు క్రైస్తవుడు అంటే అది చాలా తప్పునైనా, తప్పును తప్పుగా మనం ఒప్పుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఇప్పుడు అయినా ఇతను ఇంకా సిగ్గు లేకుండా మీ గురించి మాట్లాడడానికి సిగ్గు ఎక్కడ సార్? ఇతనికి మా అసలు మరి అన్ని మర్చిపోయాడు కదా, నేను చిన్నప్పుడు మీరు ప్రపంచాన్ని ఈ విధంగా బైబుల్ ద్వారా దేవుడు లేడన్న వాడిని డామేజ్ కోడ్ తీసి యేసుక్రీస్తు వివాహం అయిందంటే అంత వచ్చి మీరు ముందుకు వచ్చి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మీరు గద్దిస్తూ హెచ్చరిస్తూ సవాల్ చేస్తున్నప్పుడు మాట్లాడేటటువంటి అర్హత ఇతనికి లేనప్పుడు మీ గురించి ఎందుకు సార్ మాట్లాడుతున్నాడు ఇతను? ఒక మాట చెప్తాను ఆయన, ఒక మాట చెప్తాను, ప్రశాంతంగా విను. కుక్కను గట్టిగా కొట్టేసాం అనుకో కర్రతోనే, అప్పుడు ఏమవుతుంది, అది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏమనకూడదు, ఫోన్లేనైనా ఏడవనే, ఆ గాయం మన్నంత వరకు ఏడుస్తాడు, మానిపోగానే మర్చిపోతాడు. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శేఖర్ సింగపూర్, రవికిరణ్ విజయవాడ, రవికిరణ్ విజయవాడ, రవికిరణ్ విజయవాడ. చెప్పు నాన్న. వందనాలు. చెప్పు నాన్న. రెండవ రాజులు 20వ అధ్యాయం. రెండవ రాజులు 15వ అధ్యాయము. రెండవ రాజులు 20వ అధ్యాయము. చెప్పరా. 18:19. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బాబెలు రాజు నగరమందు నపూసుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. అందుకు ఇస్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా జనములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలే కదా అని యెషయాతో అనెను. ఇస్కియా చేసిన చెప్పు నాయన. వాయిస్ కట్ అవుతుంది నాన్న.
వాయిస్ కట్ అయ్యి అయ్యో శబ్దాలు వస్తున్నాయి ఆయన. అదే ఇప్పుడు ఇప్పుడు నీ మాటలు వినపడుతున్నాయి నాయన, మీరు వాల్యూమ్ తగ్గించి మాట్లాడలే చెప్పండి. కాదు నాయన అలా కాదు నాయన, రెండో రోజులు అడిగావు కదా 20 అధ్యాయం. ఏంటన్నా ఇది కూడా సంబంధించింది, దానికి సంబంధించిందేనా? మత్తయి సువార్త మత్తయి సువార్తలో ఇస్కియా ఒకటో అధ్యాయంలో హిజ్కియా. ఓహో మత్తయి సువార్త వంశావళిలోనా? వంశావళి డాడీ, బబులోను కొనుపోబడిన తర్వాత యూదులు బబులోను కొనుపోబడిన కాలములో తర్వాత కూడా చెప్పనాయన వంశావళి 12వ వచనం. అక్కడేమో నభం సింహుగా చేస్తారని రాసి డాడీ, అది వివరిస్తారా కొంచెం? అక్కడ నీ పుత్ర కంతును, నీ గర్భవాసం వల్ల పుట్టిన నీ పుత్ర కంతును నభం సింహుగా చేస్తారని రాసిన. అవునాయన అవునాయన, అది అది ఎలా డాడీ, అది ఎలా టాలీ అవుతుంది? అది అనగా డాడీ నాకు గమనించిన ఇక్కడ యూదులు ఈయన ఇప్పుడు ఈ ఇప్పుడు 20వ అధ్యాయంలో మీకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే హిజ్కియా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏమని చెప్పించాడు, ఏమని చెప్పించాడు అంటే 17వ వచనం నుంచి, వచ్చు దినములలో ఏమీ వదలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బాబెలు పట్టణమునకు ఎత్తుకుని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బాబెలు రాజు నగరనందు నపూంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇది దేవుడు ప్రవక్త యెషయా ద్వారా శాపం ఇచ్చాడు హిజ్కియా సంతానానికి. ఎందుకు ఇచ్చాడు? ప్రాణం పోయే టైంలో నా ప్రాణం పోతుంది, నాకు అవకాశం ఇయ్యు, తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత దేవుడు మరో 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. అంటే గతం కంటే ఆయుష్ 15 సంవత్సరాలు ఇవ్వబడినా సరే మరీ క్రూరంగా దేవుణ్ణి పట్టించుకోకుండా నైవేద్యాలు ధూపాలు వేయటం, దేవతలను పూజించడం లాంటి దౌర్భాగ్యపు కార్యక్రమాలన్నీ వీడు చేస్తూ ప్రజల చేత చేయించాడు. దేవునికి కోపం వచ్చింది కనుక బాబెలు రాజు ఈ యూద జాతిని అంటే బెన్యామీనుల్ని యూదుల్ని కలిపి బానిసలుగా తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆ సంస్థానంలో వీడికి సంబంధించిన సంతానం, ఇస్కియాకి సంబంధించిన సంతానాన్ని నపుంసకులుగా చేశాడు. అది నాన్న. ఓకే మేడం, అమలాపురం అశోక్ కుమార్. అశోక్ కుమార్ అమలాపురం. నాయన ఇక్కడ సింగపూర్ ఏదో ఉంది తీసావా? సార్ నమస్కారం, చెప్పు నాయన. సార్ విగ్రహారాధనకి విగ్రహాలు కల్పించినవి పలహారాలు కానీ తినేవి అవన్నీ ఏమైనా తినొచ్చా సార్? నాయన ఒక మాట అడుగుతాను, నిన్ను బాగా ఆలోచించు, చదువుకున్నారు కదా, మీ జ్ఞానం ఉంది కదా, మీకు లోక జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు సృష్టి విగ్రహాలకు అర్పించినవన్నీ ప్రకృతి నుండి వచ్చినవా కావా? ఎస్ సార్, ప్రకృతి నుండి వచ్చినవి. వెరీ గుడ్. ప్రకృతిలో నుంచి తన ప్రతి పదార్థం దేవుడు మన తండ్రి పుట్టించినవా కావా? మన తండ్రి పుట్టించినవి అటక మీద పెట్టినా, విగ్రహం మీద పెట్టినా, విగ్రహం పాదాల దగ్గర పెట్టినా, షాపులో పెట్టినా, మనం కొనుక్కొని తింటాం, ఏం తప్పునైనా? మన తండ్రి పుట్టించాడు, వాటిని మనం తింటున్నాం అంతే. వాళ్ళు ఏదో విగ్రహం దగ్గర పెట్టి దాని మీద ఏదో మంత్రం వేసినంత మాత్రం అసలు మంత్రాలే లేవు, మాయలు లేవు. అది తినడం వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కనుక నాయన విగ్రహాలు అనే పదం, అసలు విగ్రహం నిర్వీర్యం, దైవం కాదు కదా అది, మనకు తెలుసు కదా దైవం కాదు కదా అది. ఒక చెట్టు నుంచి మొద్దు నుంచి బొమ్మను చెక్కుకున్నా, ఒక బండ నుంచి రాయిని విగ్రహంగా మలుచుకున్నా, అది ప్రకృతిలోని పదార్థం. ఆ పదార్థం ముందు ప్రకృతిలో దేని నుండి వచ్చిన ఒక పండు, కాయ, ఆకు, పువ్వు ఏది పెట్టినా అదేం పాడైపోదు కదా. లడ్డు షాపులో ఉన్నంత వరకు అద్దాల్లో ఉంటుంది, ఇంటికి తెచ్చాక మనకు అడుపులోకి వస్తుంది.
దానివల్ల మనకు నాకు మన తండ్రి సృష్టించింది కదా నాన్న, మనం ఎందుకు భయపడాలా? నిరభ్యంతరంగా దసరా మాంసం ఇచ్చిన శుభ్రంగా తినే బాబు సార్, ఎవరి దగ్గరికి వెళ్ళినా తినొచ్చు సార్, గుళ్ళు దగ్గరికి శుభ్రంగా తినే వాళ్ళు ఎవడో ఆలస్యం నువ్వు తినేటమే, నువ్వు నీకు చాలా నీకు ఎక్కువ ఇబ్బంది నాకు కూడా పంపించాయి. అంటే నా డౌట్ ఏంటంటే సార్, పక్కవాడు బలహీనం అవుతాడేమో మనం తినటం వల్ల. పక్కవాడు బలహీన, వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్, నువ్వు ఆ మాట అడిగానే చెప్తాను. పక్కోడు మరీ బలహీనుడు అయిపోతాడు అనుకో, కాసేపు తినడం మా ఆడి గురించైనా తినడం మానే, తినడం తప్పు కాదు, వాడి కోసం తినడం మానే అంతే. ఇలాగ ప్రతివాడు నువ్వు అన్నం తింటే బలహీనం అయిపోతా, నువ్వు అన్నం తింటాడు బలహీనుడు అయిపోతాడు, నువ్వు అన్నం తినడం మానేస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటాడు బలహీనుడు అయిపోతాడు, నువ్వు పెళ్లి చేసుకోవడం మానేస్తావా? కనుక ఇవన్నిటికీ అప్లై చేయకూడదు. మరీ బలహీనడానికి పోయేగాలం, మనం తింటే అడిగి నొప్పిటి చెప్పు. వద్దు నాయన, అలాంటి ఏం పట్టించుకోకు. వాడు బలహీనుడు ఎందుకు అవుతాడంటే వాడిని బలవంతుడిగా చేయి, వాడిని నువ్వు దగ్గరుండి బలవంతుడిగా చేసి ఆడు నువ్వు కలిపి తినేయండి అప్పుడు. ఓకే సార్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నాయనా శ్యామ్ భాషా చిలకలూరుపేట, శ్యామ్ భాషా చిలకలూరుపేట. నమస్తే అండి. నమస్తే నాన్న, చెప్పు. నేను ఒక ముస్లిం కుటుంబంలో నుంచి కన్వర్ట్ అయ్యానండి. హిందువుల్లో నుంచి నాయన, ముస్లిం? ఓకే నాన్న, మీ పేర్లోనే ఉంది. యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారంటానికి, ఆయన దేవుడు అంటానికి బైబిల్లో నాకు ఏమైనా ఆధారాలు ఇస్తారు సార్? బైబిల్లో నాకు ఏమైనా ఆధారాలు ఇస్తారండి? బైబిల్ అంతా ఆయన పుట్టడానికి ఆధారాలు ఉన్నాయనా? కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ ద్వారా కొన్ని చదువులు ఎదుర్కొంటున్నానండి నేను. నాయన ప్రభు ఒక్కొక్క నీకు బైబుల్ అంటే ఖురాన్లో ఉన్నది రైట్ అంటారు, బైబుల్లో ఉన్నదంటే క్రైస్తవులు అంటున్నా అది రైట్ అంటారు అంట. కనుక బైబుల్ని ఖురాన్ వదిలేద్దాం నాయన, మనం ఇటు ఖురాన్ జోలికి వెళ్ళొద్దు, బైబుల్ జోలికి వెళ్ళొద్దు. నేను నా కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాను కండి. అదే నాన్న, నేను మాట్లాడుతాను, మీరు ఆలోచన చెప్పండి నాకు. ఇప్పుడు ప్రపంచంలో ఎందరో మహాత్ములు పుట్టారు, పుట్టారా లేదా? అవునండి పుట్టారు. క్రీస్తుకు ముందు పుట్టారు, క్రీస్తు తర్వాత పుట్టారు, ఒప్పుకుంటారా లేదా? అవునండి. రైట్. మరి కాలాన్ని లెక్కించటానికి ఈరోజు ఇండియన్ కానివ్వండి, అమెరికన్ కానివ్వండి, యూరోపియన్ కానివ్వండి, ఆస్ట్రేలియన్ కానివ్వండి, లేదంటే అరబిక్ అరబ్ దేశాలు ఏవైనా కానివ్వండి, ఈరోజు తేదీ ఏమని చెప్తారు ఎవరైనా? ఈరోజు తేదీ అడిగితే ఏమని చెప్తారు? పదో తేదీ 9వ నెల 2011 అని అన్నాడంటే, యేసు పుట్టిన తరువాత 2010 సంవత్సరాల 9 నెలలలో 10 రోజులు అయింది అని చెప్పాలా? అంటే యుగ విభజన, కాల విభజన జరగడానికి ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుషులు ఎంపిక చేసిన ఒకే ఒక మధ్యవర్తి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించడానికి యేసు ఒక్కడే దొరకడా? ఇది ఒక్కట చాలు నాయన ప్రపంచానికి చెప్పటానికి. ఓకేనైనా, గాడ్ బ్లెస్ యూ. అదే చెప్పి ఎవరు అడిగినా. నెక్స్ట్ కాలర్ ఎవరు? నెక్స్ట్ కాలర్ పబ్లిక్, మీరు అడగండి. అడుగు నాయన. ప్రసాద్ మార్క్ సువార్త 9వ అధ్యాయం 38-39 9వ అధ్యాయం 38-39 అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు, వానిని ఆటంక పరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంక పరచకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నీదో నిందింపగలవాడు ఎవడను లేడు, మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉన్నవాడే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో నీ పేరును మేము దయ్యం వెళ్ళగొట్టామనంటే మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా యేసుక్రీస్తు అంటాను. ఇక్కడేమో యేసుక్రీస్తు అలాగే తెలియని వ్యక్తులే యేసుక్రీస్తు పేరును దయ్యాలు వెళ్ళగొడితే వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయొద్దు అని అంటున్నారండి. అది దీనికి అర్థం ఏంటనేది తెలుసుకుంటాం. యేసు ప్రభువు ఈ మాటలు చెప్పినప్పటికీ
అప్పుడు మార్కు సువార్తలో ఈ మాటలు చెప్పినప్పటికీ మత్తయి సువార్తలో ఆ మాటలు చెప్పినప్పటి కాలం కేవలం 3 సంవత్సరాల మధ్య కాలం 30 ఏళ్ల తర్వాత ఆయన బయటకు వచ్చాడు మాట్లాడడానికి ఈ 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు ఎక్స్పెక్టేషన్ ఈ మధ్యకాలంలోనే ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు అప్పటికి సర్వసత్యం ఏమైనా వచ్చిందా లేదా ఇంకా రాలేదు ఇది మనసులో పెట్టుకో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పిన మాటలో సర్వసత్యం వచ్చేసిన తర్వాత సంగత సర్వసత్యం రానప్పటి సంగత ఇది జడ్జిమెంట్ రోజున చెప్పేది అంటే సర్వసత్యం వచ్చేసింది అంటే ఇప్పుడు నా ఆయన పేరట ఇప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయనే వాడు వాడు క్రీస్తు విరోధి నేను మిమ్మల్ని అన్నాడు నువ్వు ఎరుగను అన్నాడు ఇక్కడికి ఇంకా సత్యం కంప్లీట్ అవ్వలేదు మొలకొచ్చింది అది మొలక వేరుశనగ మొలక లేదా గడ్డి మొలక మొలక మొలకగా ఉంటుంది కానీ మొలక మొలక కాలంలోనే అది గడ్డి మొలక వేరుశనగ మొలక గోధుమ మొలక మనకు తెలీదు ఎప్పుడు తెలుస్తుంది పంట పంట రావాలి అప్పుడు దానికి పూసే పువ్వులు కాసే కాయలను బట్టి అది ఉంచాలా వద్దని డిసైడ్ చేసేది ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పింది ఉంచాలా వద్దా డిసైడ్ చేసే టైం అది ఇక్కడ మార్కు సువార్తలో నువ్వు చెప్తున్నది అప్పుడు ప్రారంభ కాలం అందాక నానామాన్నే కదా వదలగొడుతున్నాడు అంటున్నాడు కదా అది చెప్పుకున్నాడు కదా వదలగొట్టనండి నన్ను డెవలప్ చేస్తున్నాడు కదా చేయని అన్నాడు అంతే వీడు అవును కావచ్చు కాదు కావచ్చు న్యూట్రల్ వీడు వీడు అవునైనా అవ్వచ్చు కాదైనా అవ్వచ్చు ఒక సంగతి మనం గమనిద్దాం బైబిల్లో ఎన్నో సంగతో సందర్భాలు రాయబడ్డాయి యేసుప్రభు చెప్పాడు అవన్నీ ఇప్పుడు క్రైస్తవ్యం స్వీకరించగలుగుతుందా యేసుక్రీస్తు రాకముందు సత్యం రాలేదే ఆ రోజే అర్థం కాలేదు వాళ్ళకి బైబిల్ యేసుక్రీస్తు వచ్చి 2000 ఇయర్స్ అయిపోయినా ఇప్పటికీ అర్థం కాలేదు బైబిల్ వీళ్ళకే కనుక వాడు అమాయకుడు వాడిని వదిలేయి ప్రసాద్ ఈ మత్తయి సువార్త మత్తయి సువార్తలో ఉన్న మార్కు సువార్తలో ఉన్న 9వ అధ్యాయంలో ఉన్నవాళ్ళు మాత్రం వదిలేయాడు అమాయకుడు మొత్తానికి వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఆశ్చర్యం మనం కదా మేము యేసుప్రభు దగ్గర ఉన్నాం మేము ఏదైనా చేయాలి కానీ హూఇజ్ హీ అని వాళ్ళకు ఒక రకమైన భేదాభిప్రాయాలు వచ్చేసాయి ఆశ్చర్యం మేము చేయాలి అది వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు విడిచి వాళ్ళు వెళ్ళగొట్టినప్పుడు అక్కడ యేసునామంలో వాళ్ళు వెళ్ళగొట్టినట్టేనా అండి అదిగో మరి ఇక్కడ అంటున్నాడుగా ఇక్కడ అన్నాడుగా 38 బోధకుడా 9 మార్కు 9:38 బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుడు సూచితమే నీ పేరట జరగనవండి ఆయన పేరు చెప్తే వెళ్ళిపోతున్నాడు దయ్యాలు ఆయన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే వెళ్ళిపోయాయి యేసుప్రభు పేరు చెప్తే వెళ్ళాయి ఈడు చెప్పడం వల్ల వెళ్ళిపోలేదు అవి వీడు యేసుప్రభు పేరు చెప్పాడు అపొస్తల కార్యాలు 19వ అధ్యాయం అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 14వ వచనం నుంచి అపొస్తల కార్యం 19వ అధ్యాయం 14వ వచనం నుంచి దయ్యాలు కూడా తెలివి తక్కువ అని మనం అనుకోకూడదు దయ్యాలు కూడా దయ్యాలు తెలివి తక్కువ అనుకోకండి ఇక్కడ ఏమంటున్నాయి చూడండి 14వ అధ్యాయంలో సారీ 19వ అధ్యాయం అపొస్తల కార్యాలు 14 యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా తేడా వచ్చిందండి దెయ్యాలే తిరిగి వేసేస్తాయి భజన చేసేస్తాయి వాళ్ళకి మీకు అర్థమైందా అప్పుడు ఆయన అడుగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగ తీసి గెలిచను అందుచేత వారు దిగంబరులై మొత్తం గుడ్లు ఒడగొట్టేసిందట గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి మరి ఈ పని ఇక్కడ మార్క్సో 9వ అధ్యాయం చేయలేదంటే అంటే ఒప్పుకున్నాయా దయ్యాలు వీడు పర్లేదు రైట్ పర్సన్ నన్ను వెళ్ళిపోమంటున్నాడు వెళ్ళిపోవడం బెటర్ అని దయ్యాలు వెళ్ళిపోయాయి ఇక్కడికి వచ్చేసరికి ఈడు దయ్యాలు అది వీళ్ళందరినీ చూసుంటారు వీళ్ళందరినీ చూసుకుని మేము కూడా యేసునామం చెప్తే వెళ్ళిపోతాయని ఇక్కడికి వచ్చేసరికి బాబు మాకు పౌలు తెలుసు యేసుప్రభు తెలుసు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళకి మన అందరి సంగతి తెలుసు గాలి జనార్దన్ రెడ్డిని పట్టుకోవడానికి 3 ఏళ్ళు 2 ఏళ్ళ క్రితమే ప్లాన్ అమలు చేశారట ఎలాగా
ఆ బయ్యారం కానీ ఆ బళ్ళారి పరిసరాల్లో లేదంటే మనకి ఇక్కడ ఏదో ఉంది ఊరండి ఇక్కడ మందే ఆంధ్ర గోపులాపురం కానీ ఈ గొర్రెలు మేపిన వాళ్ళు ఆ పశువుల కాపరాల డ్రెస్సులో వెళ్ళారు సిబిఐ వాళ్ళు కొంతమంది అయితే ఆ ఇనపరాళ్ళు ఎత్తి దగ్గర అంటే ప్రొక్లెన్స్తో ఎత్తినప్పుడు లారీలు లోడ్ చేసినప్పుడు వర్కర్స్ కింద హెల్మెట్లు వేసుకున్న వాళ్ళు జాయిన్ అయిపోయారు డ్యూటీలోను గోపులాపురంలోను ఈ బయ్యారంలోను జాయిన్ అయిపోయారు అంటే జనారణ్యంలో క్రూర మృగాలను మనం అనగానే అయ్య బాబు అందరూ జాగ్రత్తగా ఎవరు ఏమనలేదు అనుకోకండి మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన విశాఖపట్నంలో ఉన్న కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మన కరపత్రం కూడా వెళ్ళిపోయి మనం ఏం మాట్లాడుతున్నా వాళ్ళందరూ వచ్చి కూర్చొని వింటారు ఇదంతా తయారు చేస్తారు ఫైలు ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల ఫైల్ తయారవుతుంది నాలుగో సంవత్సరంలో నేను లోపల వేసేస్తారు తేడా జరిగిందంటే లోపల వేసేస్తారు అలాగే వీళ్ళు పశువుల కాపర్ల కింద బయ్యారంగానుల్లో కార్మికుల కింద చేరి ఆడొక రోజు మా చిన్నప్పుడు సైకిల్ ఉండేది ఎదురు లైట్ ఉంటుంది చిన్న లైట్ వెనక చక్రానికి డైనమో ఉంటుంది గర్రం తిరుగుతుంటుంది అలా సైకిల్ మీద తొక్కుని వెళ్తున్నాడు వాటం అడును ఎవడు గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఆడు మల్టీ మిలియనర్ ఆడు సద్దాంగడు తమ్ముడు ఆడు కుర్చీ బంగారం ఆడు కప్పు బంగారం ఆడు టేబుల్ బంగారం చూసా ఎంత కుడతాడు వీడు సాధారణంగా ఒక కానిస్టేబుల్ కొడుకుడు ఒక కానిస్టేబుల్ కొడుకు 45 సంవత్సరాలు వాడు లైఫ్ ఈ లైఫ్ టైన ఈ 45లో ఒక 15 ఏళ్ళు వాడు బాల్యం తీసేస్తే ఏనాయనా ఇంకెన్నాళ్ళు ఉంటాయి ఒక 30 ఏళ్ళు ఉంటాయి ఈ 30 ఏళ్లలో వాడు మరి అటు ఇటు రాజకీయాల్లో ప్రవేశించి భారతీయ జనతా పార్టీలో ఉన్న సుష్మా స్వరాజ్ అనే పేరు విన్నావో లేదో నెంబర్ వన్ లేడీ అనమాట అందులో నెంబర్ వన్ లేడీ అర్థమైంది కదా అప్పుడు ఆమె రెండు చేతులు గాలి బ్రదర్స్ మీద చేతిలా వేసుకొని ఫోటో తీయించుకున్నారు మీరు చూసే ఉంటారు టీవీలో దాని రెండు చేతులు ఇద్దరు నెత్తి మీద వేసింది అంటే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న కాలానికే వీళ్ళు చేరిపోయారు చేరిపోయి కర్ణాటక పార్లమెంట్ కర్ణాటక అసెంబ్లీలో ఎంటర్ అయిపోయి మినిస్టర్ పదవులు కూడా చేసేసాడు ఆఫ్టర్ విదిన్ 45 ఇయర్స్లో ఒక సైకిల్ మీద వెళ్ళేవాడు 15 ఏళ్ల క్రితం సైకిల్ తొక్కేవాడు 15 ఏళ్ల క్రితం సైకిల్ తొక్కేవాడు ఈరోజు లెక్క పెట్టలేనని కోట్ల రూపాయలు ఎలాగొచ్చాయి అంటే విజిలెన్స్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది గవర్నమెంట్ కేంద్రీకరించింది కళ్ళు పెట్టింది కానీ ప్రతిదీ రుజువు సాక్ష్యాలు దొరకాలి దొరికితే కదా నొక్కుతాం అప్పుడు అలాగే నెట్వర్క్లో దేవుడు నెట్వర్క్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదా దాందులు దెయ్యాలకి తెలీదా బాబు మాకు దేశ ప్రభు కూడా తెలుసు ఆయన ఉన్నాడు అక్కడ పౌలు గారు తెలుసు ఏమండి ఆయన ఉన్నాడు ఇక్కడ ఇంతకీ నువ్వెవడరా కోన్ కిసకాగాడు అని అడిగాయి అంతటితో ఊరుకున్నాయి గుడ్డలన్నీ ఊడదీసేసి గాయం చేసేస్తే పరారైపోయారు అక్కడ ఉండకుండా కనుక ఇప్పుడు ఇక్కడ నువ్వు మత మార్పు సువార్తలు అడిగిన దాన్ని బట్టి ఏకల వీళ్ళు అంటే వాళ్ళు అనమాట ఎవరో యశుప్రభుని విన్నారు బొమ్మ చూసారా ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకొని విలువిద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు మనం చదువుతాం భారతంలో అలాగా ఎంతోమంది ఏకలవ్యులు ఉంటారు నాకు కూడా ఏకలవ్యులు చాలామంది ఉన్నారు నా సీడీలు చూసి నాలాగే మాట్లాడుతూ ప్రపంచాన్ని మరి ఆశ్చర్యపరిచే ప్రసంగాలు వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళెవరో నాకు తెలీదు వాళ్ళని సంబంధం లేదు అనకూడదు కదా అంతే కదా జనారణ్యంలో క్రూర మృగాలని మనలాగే ఒకటి మీటింగ్ పెట్టి కర్ణాటకలో చెప్పాడు అనుకో అమ్మ మాకే ఒక సంబంధం లేదు అనకూడదు మనం మన సబ్జెక్టే కదా చెప్పాడు మన తండ్రినే కదా మహింపరుస్తున్నాడు అంత సాహసవంతం చేసేటంటే వాడు ధైర్య సాహసవంతుడే ఓకే చేయనివ్వండి అన్నాడు అలాగే యేసుప్రభు కూడా అదే మాట అన్నాడు కానీ మా మత్తేశ్వర దేవాధ్యాయంలో ఉన్నది మాత్రం ఎండింగ్ ఆ వరాలు ఆగిపోయినా మేము నీ నామ నిమిత్తం వెళ్ళగొట్టాం ఈవేళ కువైట్ నుంచి చూస్తున్నారు మన పిల్లలు కువైట్లో చూస్తుంటారు ఇప్పుడు ఇదంతా కువైట్లో రాజమండ్రిలో ఏం పేరండి స్వస్థత వరాలు ఉన్నవాడు దహించు అగ్ని ఎప్పుడు పేరున్నారు రాజమండ్రి థామస్ వెరీ గుడ్ థామస్ నీలాగే ఉంటాడు ఈ థామస్ అనేవాడు పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్ వీడు కువైట్ ఈ ఇంచుమించు ఈ పెంతుకోస్తోడు కంపు గల్ఫ్ దేశాలంతటికీ ఇంకిపోయింది ఎందుకంటే ఈ పెంతుకోస్తు పరంజ్యోతి పిఎల్సి పిఎం సామ్యూల్ వీళ్ళందరూ వచ్చి ఈ పెంతుకోస్తుని అమెరికాలో పట్టిన ఒక పిచ్చి వేధవులు అమెరికా నుంచి వచ్చి ఈ పిచ్చిలకి ఇంజక్షన్ ఎక్కించారు ఇంజక్షన్ ఎక్కించిన తర్వాత సకినేటిపల్లి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇలాగెలాగెలాగెల్లా పాకేసిందండి ప్రపంచం పాకేసి ఈ ఉద్యోగాలు చేసుకోవడానికి కువైట్ కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతారు వీళ్ళు
సౌదీ అరేబియా కానివ్వండి, లేదంటే ఒమన్ కానివ్వండి, ఖత్తర్ కానివ్వండి, అబుదాబీ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, షార్జీ, ఈ దేశాలకు వలసపోతారు వీళ్ళు. అంటే ఎలాగ ఏదో ఉద్యోగం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళు, వేళల్లో పెంచుకొస్తారు కూడా, పాస్ట్ అయిపోతారు వాళ్ళకి. వీడికి బైబుల్ రాదు, ఏమీ రాదు. ఈ గుళ్ళో ఉన్నంతకాలం కేకలేసేవాడు ఇక్కడ. వీడికి ఉద్యోగం అక్కడికి వచ్చింది, వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. ఇకపోతే గల్ఫ్ దేశాల్లో ఎలా తయారైపోయిందంటే, ఒక పెంచుకొస్తాడు, పెంచుకొస్తాడికి వీసా ఇచ్చి రప్పించుకుంటాడు. అందులో పెంచుకొస్తాడే ఈ తామసగాడు రాజమండ్రి. వీడికి స్వస్థత వరాలు ఉన్నాయి, బిల్డప్లు బాగా ఇస్తున్నాడు ఈ మధ్య. అక్కడ కూడా మనవాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కూడా రాజవంశం ఉంది, మన వంశం అక్కడ ఉంది. మన వంశంలో ఏం చేశారంటే, ఇప్పుడు నవ్వు జరిగింది అది, వెంటనే ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళి, కుంటి అబ్బాయి ఉన్నాడు మనకి, మనకి మన మన ఎలా సునీల్ ఎలా ఉన్నాయితే చేయలేకుండా కట్ అయిపోయినాడు, కాలు పోలియో వ్యాధితో ఉన్న బాబు, బాబుని ఏమో కువైట్లో స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. నేను స్వస్థపరుస్తాను అన్నాడు ఈ తామస్ అని అమాయకుడు. నేను స్వస్థపరుస్తాడు, ఎరుబాగులోడు అయిపోయాడు కదా మనకు అర్థమైపోయింది. వాడు మొత్తానికి స్టేజ్ ఎక్కి స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేసి, యేసు నామమున అసలు ఏం జరగటం లేదు, ఈలోగా సంఘం అంతటి ప్రార్థన చేయమన్నాడు. మీరు కన్నీటితో ప్రార్థన చేయండి, ఇప్పుడు నడుపుతాడు అన్నాడు. వీళ్ళు కన్నీటితో ప్రార్థన చేసి 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 సైలెంట్ అయిపోయాడు. వీడు అలా మెక్కుకొని స్టేజ్ మీద ఉండిపోయాడు. బాబు నా పరిస్థితి ఏంటి అని, నీ పరిస్థితి ఇంతే అని దిగిలిపోయాడు. మన వాళ్ళు ఊరుకుంటారా, మన పిల్లలు ఊరుకోలేదు. అదేటది ఇప్పుడు స్వస్థత వరాలు ఉన్న భక్తుడు అని పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా కోవైట్లోను, మరి ఆ స్వస్థత ఇక్కడ చేసి చూపెట్టు అని అడిగారు. ఆ సీడీ పంపుతున్నాడు మనకు, వస్తుంది సీడీ వస్తుంది, మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తాను దౌర్భాగ్యుడిని. కనుక ఆయన ఇదంతా మాయ, ఈ మాయగా అదంతా జడ్జిమెంట్ డేకి వెళ్ళి థామస్ అనే నేను రాజమండ్రి తరఫున నీ దహించు అగ్గిరిగా పేరు పెట్టుకొని ప్రజలందరినీ ఒండుకు తినేశాను నేను, నేను దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని అడిగితే ఏమంటాడు అప్పుడు, అక్రమము చేయువాడా అంటాడు. ఓకేనన్నా కూర్చో. నాయన రామిరెడ్డి సింగపూర్ చెప్పు నాన్న. ఏంటి సింగపూర్లన్నీ కట్ అయిపోతున్నాయిటారా. ప్రభుదాస్ విజయవాడ చెప్పు నాయన. చెప్పు నాయన. చెప్పు నాయన. 139 కీర్తనలో నాయన 16 అధ్యాయండి, 16 వచనం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇప్పుడు డాడీ, ఇప్పుడు దేవుడే అవయవ నిర్మాణం చేస్తున్నారు కదా. అవునాయన. అయితే ఇప్పుడు అవయవ నిర్మాణం చేసినప్పుడు నిర్మాణం ఒకటి పిచ్చివాడు కాని, ఒకటి కుంటివాడు కాని, ఒక గుడ్డివాడు కాని పడతారు కదా డాడీ, ఎలా జరుగుతుంది? దేవుడే సాక్షాత్తు దేవుడే చేస్తున్నప్పుడు అవయవ నిర్మాణాల్లో లోపం ఎందుకు వస్తుంది అది? వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. నాయన నాకు ఒక మనవరాలు ఉంది బాబు. నాకు ఒక మనవరాలు ఉంది. ఆ అమ్మాయికి బ్లడ్ రాదు నాయన, బాడీలో బ్లడ్ పుట్టినప్పటి నుంచి బ్లడ్ రావటం లేదు. మరి అవయవ నిర్మాణం చేసిన దేవుడు వెన్నెముకలో ఉన్న వెన్నెముకలోని మూలుగుల ద్వారా, వెన్నెముకలోని శరీరంలో ఉన్న మూలుగు ద్వారా మరి రక్తం అనేది తయారు చేయబడుతున్నప్పుడు దేవుడే తయారు చేసినటువంటి నా మనవరాల్ని నా కూతురు గర్భంలో ఎందుకు రక్తహీనతతో, రక్తం లేకుండా, రక్తం ఉత్పత్తి కాని శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని నేను అడగలేదు నాయన. ఎందుకంటే ఒక నిజం నాకు తెలుసు. ఆ నిజం ఏంటంటే, నా బిడ్డ గర్భవతి కాకముందు నుంచి విపరీతంగా పచ్చిబియ్యం పకోడీలో తింటుండేది. నా బిడ్డ, నా కొక్కే కూతురు నాయన, ఇవేం చేస్తుందంటే బఠానీలు తిన్నట్టు, వేరుశనగ పప్పు తిన్నట్టు, పచ్చిబియ్యాన్ని అన్నం అది వండుకొని అన్నం తినాలి మనం. అలా కాకుండా ఇప్పుడు పచ్చిబియ్యం తినేసింది అంటే ఎక్కువగా బియ్యం తినేవాళ్ళకి, పచ్చిబియ్యం తినేవాళ్ళకి రక్తహీనత ఏర్పడుతుంది. అంటే నా మనవరాలు గర్భాన్ని పడలేనప్పుడే ఈమెలో బ్లడ్ అంతా ఎనిమిక్ అంటే శరీరం శవం ప్రేతకాలు వచ్చేసింది. ప్రేతకాలు అంటే ఏంటంటే శరీరంలో బ్లడ్ లేకపోతే ఈ గ్లామర్ అనేది మనిషిలో ఉండదు, పేలిపోయినట్టు ఉంటారు వాళ్ళు. కనుక ఆమెకు పుట్టిన బిడ్డ రక్తం లేకుండా పుట్టింది. రక్తం ఉన్న శరీరం ఉన్న నా కూతురు, రక్తంతో పుట్టి ఆరోగ్యంగా పుట్టిన నా బిడ్డ, నా కూతురు తను ఒక తప్పు చేసింది బియ్యం తింటాం. ఆ బియ్యం తింటాం వలన ఆమె శరీరంలో ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు రక్తాన్ని ఇచ్చివ్వగలిగిన మూలుగు లేని పరిస్థితి, రక్తం కోల్పోయిన ఆకారాన్ని ఆమె తెచ్చుకుంది కడుపులో నుంచి. కనుక నాయన తల్లిదండ్రులు చేసిన పొరపాట్ల వలన
అంగవికలులుగా పిల్లలు పుడుతున్నారే తప్ప దేవుని నిర్మాణంలో ఏ తప్పు జరగదు నాయన. ఈరోజు పోలియో 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 వస్తుంది పిల్లలకి. ఎందుకు వచ్చింది పోలియో? ఎందుకు వచ్చింది పోలియో అంటే ఈ రోజు నో ఇంకా ముందుకు వెళదాం. ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలలో అనేక రసాయనపు మందులు ఎరువులు వాడటం వలన అది నీ శరీరంలో చాలా నీ శరీరాన్ని ప్రమాద స్థాయికి తీసుకెళ్తుంది. దానివల్ల పుట్టే బిడ్డలు పోలియోతోనైనా పుట్టచ్చు, గుడ్డివాళ్ళుగానే పుట్టచ్చు, లేకపోతే చెవిటి మొగతోనైనా పుట్టచ్చు. ఇలా జరగటానికి కారణం మానవుడు చేసే అక్రమం తప్పితే దేవుడు చేసే క్రమాన్ని ఎవరు ప్రశ్నించలేరు నాయన. ఏనైనా చాలే, ఒకటి చాలే, చాలా మంది లైన్లో ఉన్నారు. డానియల్ మధ్యప్రదేశ్, డానియల్ మధ్యప్రదేశ్, చాలా మంది. చెప్పు నాయన. హలో. విన్నా, వింటున్నాను, చెప్పు నాయన. వందనాలు నాయన. మత్తయి సువార్త 26 అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి నా తండ్రి, యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు తండ్రి, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని. 39 అనుకున్నాను. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానను. అంతటా వారు కీర్తన పాడి వలివల కొండకు వెళ్ళిరి. చెప్పు నాయన. ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నా అన్నారు కదా, అంటే ఈ ఏ రాజ్యం గురించి? తండ్రి రాజ్యం పరలోక రాజ్యము సంబంధించిందా, లేకపోతే కొంచెం అర్థం కావటం లేదు. అర్థం కావట్లేదు కదా. ఇది భూమి మీద వచ్చే దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చే రాజ్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి మీద వచ్చే రాజ్యం గురించి. భూమి మీద వచ్చే రాజ్యం ఏది? యోహాన్ గారు అంటున్నారు, పరలోక రాజ్యము సమీపించుచున్నది, కనుక మారు మనసు పొందండి అన్నాడు. అన్నాడు. తర్వాత యేసుప్రభు వచ్చారు, పరలోక రాజ్యం సమీపించుచున్నది కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందన మా తండ్రి మీ రాజ్యం వచ్చుగాక అని అనమన్నాడు. అంటే ఎక్కడికి రావాలి రాజ్యం అన్నాడు కదా, నా తండ్రి రావడం పరలోక రాజ్యానికి సంబంధించింది అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, మరి మీరు అనుకున్నప్పుడు నన్ను ఎందుకు అడిగారు, వదిలేయండి. మరి నన్ను చెప్పనెత్తున్నారండి, మీరు అనుకున్నది అనుకుంటున్నారా, మీకు డౌట్, అది మీకు సరిగ్గా తెలియదు అడిగారు. మరి చెప్పినప్పుడు వినాలా మీరు? నేను ఇలాగ అనుకుంటున్నానండి, మీరు అలా చెప్పకండి అని చెప్పండి, అది దాని అర్థం. మీరు అలాగ ఆ మాటకు అర్థం ఏంటంటే నేను ఇలాగ అనుకుంటున్నాను, మీరేం చెప్పకండి, మరి అనుకుని అలాగే ఉండండి. ఏం మాట్లాడతారు మీరు? ప్రశ్న అడిగారు కదా, ప్రశ్న నేను చెప్తున్నాను కదా, మళ్ళీ నేను అనుకుంటున్నా, మీరు అనుకుంటే రైట్ కాదు, బైబుల్ బైబుల్ చెప్తే రైట్. మీరు నేను అనుకుంటే రైట్ కాదే, దీన్ని ఇలాగ అనుకునే 3000 మత శాఖలు అయిపోయి కుమ్ములాడుకుంటున్నారు ఇప్పుడు. ఇలాగ ఎవరు మట్టుకాలు అనుకున్నారు, బైబుల్లో ఉన్నది ఒకటే, మనం అనుకున్నది ఇంకొకటే. ఒకడు ముంచుతారంటాడు, ఒకటి శిలకరిస్తారంటాడు, ఒకటి జెండా కింద వెళ్ళమంటాడు, ఒకటి చెబుతూ నీలొప్పుతాడు, ఏది బాప్తీసం చెప్పు నేను. అందుకే వినండి, పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా మంది పాఠాలు నేర్చుకోక పాడైపోతున్నారు. మాకంతా బైబుల్ వచ్చేసరి పండితులు అయిపోయి అనుకుంటున్నారు, బొత్తిగా ఏవి రాని ఎందుకు పనికిరాని సరుకు అది. ఓకే వినాలి నాయన. ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యము సమీపించుచున్నది, ఇప్పుడు మీకు చూపించాలి, రెఫరెన్స్ చూపించకపోతే ఇప్పుడు మీరు నమ్మరు, తలపోటు అయిపోయింది. ఇప్పుడు నాకు తీయండి మత్తయి సువార్త, మీరేది అర్థం చేసుకుంటారని చెప్పి వెళ్ళిపోతున్నాను. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించుచున్నది. అంటే ఎక్కడికి వస్తుంది పరలోక రాజ్యం? పరలోక రాజ్యము పరలోకం ముందే ఉన్నది, అక్కడ లేదు, ఇక్కడ అది భూమి మీదకి వచ్చుచున్నది అన్నాడు యోహాను. పరలోక రాజ్యము భూమి మీదకి వచ్చుచున్నది. 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం 4వ అధ్యాయం
17వ వచనం మత్తయి సువార్త. అప్పటి నుండి ఇందాక ఆయన ఇందాక చెప్పిన ఆయన బాప్తిసమిచ్చి వాహను ఇప్పుడు ఇతను చెప్తున్నాను యేసు ప్రభు. 17వ వచనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది యేసు ప్రభు అన్నాడు. ఇకపోతే ఎలా ప్రార్థన చేయాలా ప్రభు అని అడిగితే 6వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం, 10వ వచనం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, పరలోకమందున నీ రాజ్యము వచ్చుగాక. జాగ్రత్తగా చాలా మంది అనుకుంటారు నాలుగు ఎంగిలి మాటలు నేర్చుకోవడం నాకు బైబిల్ వచ్చేసరుకుంటున్నారు. బైబిల్ రావాలంటే నాలా పాతికేళ్ళ చదవాలి ఏకల వీళ్ళ, లేదంటే 5 ఏళ్ళు వచ్చి మా దగ్గర జాయిన్ అయిపోండి. వచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు. అదే ఈరోజు క్రైస్తవ్యానికి తెలియని భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను మీకు, మత్తయి సువార్త 6వ అధ్యాయం వచ్చేసరికి అంటున్నాడు యేసు ప్రభు గారు, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ రాజ్యము నీ ఉన్న రాజ్యము భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేయమన్నాడు. ఏనాయనా క్లియర్ అయిపోయిందా అమ్మయ్యా? థ్యాంక్ యూ. తర్వాత కాలరావు చూడండి ఆయన. రాము విజయవాడ, రాము విజయవాడ చెప్పు నాయన. మొదటి తిమోతి 4వ అధ్యాయం 14వ వచనము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం వల్ల మన నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. డాడీ ఇక్కడ ప్రవచన మూలంగా అన్నారు కదా, అలాగే వరం కూడా అన్నారు కదా. వరమా అంటే ఆల్రెడీ తిమోతి గారి గురించి వరం ప్రవచనం ఉందా డాడీ? తిమోతికి తిమోతికి ఉత్తరాన్ని రాశాడు ఎవరు? పౌలు గారు రాశారు. అవును డాడీ. 11వ వచనం నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింప నీకుము గాని మాటలో గాని ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చి వరకు వాక్యము చదువుటయందు చదివినది హెచ్చరించుటయందు ఆ చదువుకున్నది బోధించుటయందు జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యము చేయకము. చెప్పు నాయన ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. అదే ప్రవచనం అంటే ఆల్రెడీ చెప్పేసే కదా, నీలో ఉన్న వరము ప్రవచన మూలమున నీకు వచ్చే వరం, ఆ వరం ఏంటి? ఇక్కడ లేదు, అది స్వస్థత వరమా ప్రవచన వరమా లేదంటే లేదంటే ఇంకే వరమా? పరిశుద్ధాత్మ వరాల్లో ఏ వరం అని అనుకోగలం? నీకు ఒక వరం ఉంది, ఆ వరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అంటున్నాడు. ఏనాయనా? మరి ఆ వరం ఏంటో ఇక్కడ చెప్పలేదు. వాక్యం మధ్య మీద ఒక మాట అన్నాడు, ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను వచ్చే వరకు చదువుట ఎందు హెచ్చరించుట ఎందు బోధించుట ఎందు జాగ్రత్త. అదండి ఈ దగ్గర మంచి మంచి ప్రసంగికుడు అనమాట, మంచి వాక్యం నేర్పేవాడని అర్థమైపోతుంది మనకి. ఇది ఆయనలో ఏనాయనా రైట్? ఇప్పుడు అది అది రైట్, అది మంచి బోధ. బాగా చదువు, బాగా నేర్చుకో, బాగా ప్రకటించు అని చెప్పి పెద్దలేదో నేను దీవించగానే లేదా పెద్దలని నిన్ను ఆశీర్వదించగానే అయ్య బాబా నేను ఆశీర్వదింపబడిపోయినాను నువ్వు చెప్పే దానిలో తేడా రాకూడదని 16వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు చూడు 16వ వచనంలో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండు, మీద చెయ్యేటే తేడా రాకూడదు నీకు, నీటిలో నిలకడగా ఉండు, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ విన్న వారిని రక్షించుకుందువు. అదే నీకు ఇచ్చిన వరం, వాక్యాన్ని ప్రకటించటం. రక్షించేవాడు ఆయన కదా నాయన. చాలా మంది వాక్యాన్ని ప్రకటించేటప్పుడు విభజించి చక్కగా బోధిస్తారంటున్నాడు. వాక్యం బోధించేటప్పుడు ఎలా బోధించమన్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రం ఏమి రాశాడు చూడు, తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనం చూడు ముందు నాయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 విను వారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికి రాని మాటలను గుర్చి వాదము పెట్టుకొనవద్దు అని 15వ వచనం అంటున్నాడు.
అంటున్నాడు. దేవునిదిట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను. సత్యవాక్యాన్ని సరిగ్గా చెప్పాలట. అదంటే ఇదండి, ఇదంటే అదండి, అది ఇది ఒకటేనండి అనకూడదు. ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుడు కదా, ముగ్గురు దేవుడు ఒక దేవుడు అండి అని ఏదో బాధ చేయకూడదు కదా. సత్యవాక్యమును సరిగా విభజించు అని కాని అన్నప్పుడు కిందనే పుట్టినోట్లు ఏమని ఇచ్చాడు చూడు. మూల భాషలో సరిగా విభజించు అని కాని అని ఉంది చూడు ఆయన. కనుక వాక్యాన్ని బోధించే మంచి వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. స్వస్థత వరమో ప్రవచన వరాలు కావు. ఎందుకంటే పౌలు గారు అప్పటికే వరాలు ఆగిపోయి అనే సంగతి మనకు తెలిసిపోయింది కదా. కనుక అతని దగ్గర ఉన్న వరం ఏంటంటే పౌలు గారిలా మంచి వాక్యాన్ని బోధించేవాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు మై సన్. నెక్స్ట్ కాల రాజేష్ కుమార్ రామచంద్రపురం. రాజేష్ కుమార్ రామచంద్రపురం. వందనాలు నాన్న. చెప్పు నాయన. గర్భఫలము ఎగవచ్చు బహుమాని అన్నారు కదా డాడీ. అవును నాయన. మరి వ్యభిచారంలో వ్యభిచారం చేసినప్పుడు పాపం జరుగుతుంది కదా డాడీ. అవును నాయన. మరి అప్పుడు పాపం వల్ల గర్భఫలం వచ్చేటప్పుడు, గర్భం వచ్చేటప్పుడు అది పాపము వల్ల కలిగేటువంటిదే కదా డాడీ. అవును నాయన. అదేనాయనా, వ్యభిచారం చేసినప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి, లేదా కూతురు పుట్టింది అనుకోండి, అది పాపం వల్ల పుట్టిన వ్యభిచారం వల్ల పుట్టిన అది ఆ ఫలం దేవుడిచ్చిన ఫలం కాదు అని అనుకుంటున్నావా? ఏనాయనా, అదే వ్యభిచారం అనేది పాపం కదా డాడీ. పాపం వల్ల లోపల పాపం రాదు కదా డాడీ. వ్యభిచారం ఎవరు చేశారు నాయన? తల్లి వేరే వారు. ఒక ఆడ నేను విన్నాయన వ్యభిచారం ఒక ఆడ ఒక మగ చేశారు. అవునా? అవును డాడీ. ఆడ మగ చేశారు, తప్పు చేశారు వీళ్ళు. కానీ విడుదలైన శుక్రకణాలు, పురుషుల్లో విడుదలైన శుక్రకణాలు మంచివా మంచివి కావా? మంచివే. తల్లి నుండి విడుదలని అండం అది మంచిదే. మంచి శుక్రకణం మంచి అండం కలదీకరణం చెందినప్పుడు అది గర్భఫలమే, అది గర్భఫలమే కదా నాయన, అది దేవుడిచ్చిందే కదా నాయన. కనుక వ్యభిచారం వలన వీళ్ళు వ్యభిచారం చేస్తే పుట్టినవాడు వ్యభిచారి కాడు, వీళ్ళు పాపం చేస్తే పుట్టినవాడు పాపాత్ముడు కాడు. పిల్లవాడు పిల్లవాడు ఉత్తముడు, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. వెరీ గుడ్. ఇక్కడ నీకు పాయింట్ చెప్తాను, బాగా చెప్తాను. దేవుణ్ణి నమ్మిన విశ్వాసులని క్రైస్తవులను చెప్పుకున్న భార్యాభర్తలు వాళ్ళకు పుట్టిన బిడ్డ గర్భఫలం అని మనం అనుకుంటే, వీళ్ళే వీళ్ళ గర్భఫలాలను దేవుడికి ఇవ్వకపోతే, వీరే వీరి పిల్లలు దేవుడికి ఇవ్వకపోతే, వ్యభిచారం చేసి పుట్టిన వాళ్ళు వ్యభిచారం చేస్తే వస్తారే పిల్లలు, వాళ్ళు దేవునికి ఏమిస్తారు నాయన? వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకటే. ఇప్పుడు భార్యాభర్తలని వివాహం చేసుకొని గర్భఫలం పొందిన వీళ్ళు వీళ్ళ పిల్లల్ని దేవునికి ఇవ్వన్నప్పుడు వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళు పవిత్రులుగా ఉన్నా వాళ్ళేమి దేవుడికి ఇస్తారు? దేవుడు వాళ్ళ పిల్లల్ని ఎవడకన్నావో తెలీదు, ఎవరి వల్ల పుట్టిందో తెలియదు బిడ్డ. అంటే అక్కడ వ్యభిచారం చేసిన వాళ్ళని దేవుడు లెక్క అడుగుతాడు. ఆ బిడ్డ జీవితం కానీ భవిష్యత్తులో బాగులేకపోతే, నేను నీకు ఇచ్చిన బిడ్డ నేను ఏం చేసావు, నీ వల్ల నా బిడ్డ పుట్టింది అని తల్లిని తండ్రిని ఒకరోజు తన సింహాసనం ముందు నిలబెట్టుకునే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు శిక్ష ఇద్దరికీ పడుతుంది. అలాగే క్రైస్తవులుగా పెళ్ళైన భార్యాభర్తలను చలామణి అవుతున్నా వీళ్ళ పిల్లల్ని దేవుడికి ఇవ్వనప్పుడు దేవుడు వీళ్ళని విడిచిపెడతాడా? మీరిద్దరు భార్య భర్తలు పానుపు నిష్కలంకం అని పెళ్లి చేసుకున్నారు మీరు, చాలా సంతోషమే. కానీ గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అన్నారు మీరు, మీరేం చేశారని నీళ్ళని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు. కనుక నాయన, తప్పు చేసినది ఎవరైనా, వివాహం అయిన వారు కానీ వ్యభిచారం చేసిన వాళ్ళు కానీ, ఇద్దరికే శిక్ష పడుతుంది. కానీ ఎందుకంటే ఎప్పుడు పడుతుంది అంటే, పుట్టిన బిడ్డను దేవుని కొరకు ఇవ్వకపోతే. ఓకేనా? ఓకేనా? గాడ్ బ్లెస్ యు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతమైన మీ నామాన్ని
ఎందరో నీ పిల్లలు మరి ఈరోజు అడిగిన ప్రశ్నలు మీకు తెలుసును ఆయన. ఈ సమాజంలో సరి అయిన సమాధానాలు లేక బైబుల్ ఒక మత గ్రంథంగా మత పుస్తకంగా మనుషులు చెప్పుకొని దీన్ని పక్కకి నెట్టేశారు నాయన. ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ప్రపంచపు ఎత్తైన శిఖరాలపై నిలువబెట్టాలన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ తపన చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నా పిల్లలు ఈ మహాజ్ఞానము నేర్చుకుంటున్న విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకముగా మీ కాపుదలలో మీ జ్ఞానములో ఉంచి సమాజానికి రాబోయే కాలంలో గొప్ప నాయకులుగా నాయకులందరుగా నిలవబెట్టాలని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ సెలవు నాయనా.